సాధనాల వెంకటస్వామి నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. లిటరీ గురు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతోంది. మీరు కథలు రాశారు, వచన కవితను రాశారు, గేయాలు రాశారు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు, దాంతోపాటుగా రైల్వేలో విద్యార్థుల కోసం కొన్ని కార్యక్రమాలు చేశారు. ఒకసారి మీ ప్రస్థానంలోకి వెళ్లే ముందు మీ బాల్యం నుంచి మనం మొదలు పెడతాం. తప్పకుండా సార్. నేను బాల్యం అంతా విశాఖ జిల్లా నక్కపల్లిలో గడిపాను. పుట్టింది మాత్రం తూర్పుగోదావరి జిల్లా గేదిలంక గ్రామంలో. నాన్నగారు నక్కపల్లిలో ఉండేవారు, ఆయన వైద్యులుగా ఉండేవారు. అయితే మాది వ్యవసాయదారుల కుటుంబం అనే చెప్పాలి, మధ్యతరగతి వ్యవసాయదారుల కుటుంబం. వ్యవసాయం అంటే మా నాన్నగారు చాలా ప్రాణం. అందుకని ఆయనతో పాటు నేను ఒకడే కొడుకుని, ఏకైక పుత్రుని కావడం వల్ల ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తుండేవారు పొలాలకి. అక్కడ సామూహికంగా పనిచేస్తున్నప్పుడు పాటలు పాడుతుండేవాళ్ళు ఆ కూలీలంతా. ఆ పాట వింటున్నప్పుడు నాలో ఏదో తెలియని చైతన్యం, అసలు బహుశా ఆ పాటలే నన్ను ఇన్స్పైర్ చేశాయేమో అనిపిస్తుంది. ఒక గేయరచయితగా మారడానికి, అలాగే గాయకుడిగా మారడానికి అదొక కారణమై ఉండొచ్చు. అంతకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా నాన్నగారు మంచి హార్మోనిస్ట్. మా ఇంట్లో ప్రతి శనివారం భజన కార్యక్రమం జరుగుతుండేది. అది విని మైమర్చిపోయేవాడిని. ఆ భజన కార్యక్రమం ద్వారా కూడా సంగీతం పట్ల ఆసక్తి కలిగిందేమో. అలాగే మా అమ్మగారు కూనరాగాలు బాగా తీసేవారు, మంచిగా పాటలు పాడేవారు. బహుశా ఆవిడ గానం కూడా నా మీద ప్రభావం చూపెట్టి ఉండొచ్చు. ఇట్లా మొత్తానికి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అక్కడే నాకు బీజం పడిందని చెప్పాలి. తర్వాత నేను ఇంటర్మీడియట్ కోసం అని రాజమండ్రి వచ్చాను. గోదావరి, అక్కడున్న గొప్ప గొప్ప సాహితీవేత్తలు, మల్లంపల్లి సర్భయ్య సరసం గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, ఆర్ఎస్ సుదర్శనం గారు, మల్లాప్రగడ రామారావు లాంటి వారు మిత్రులు, అలాగే అప్పుడు నాకు జూనియర్ వార్డేవ్ చిన్నవీరభద్రుడు, మేమంతా సాహితీ వేదిక అనే ఒక సంస్థ అక్కడ ఉండేది. ఆ సంస్థలో మేమంతా సభ్యులుగా ఉండేవాళ్ళం. ఆ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించేది. అందులో మమ్మల్ని తీర్చిదిద్దిన కార్యక్రమం ఏమిటంటే, ఆర్ఎస్ సుదర్శన్ లాంటి వాళ్ళు ప్రతి ఆదివారం కళా విమర్శకులు, సాహితీవేత్త, అవును గొప్ప సాహితీవేత్త, ఆయన అక్కడ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసేవారు. ఆయన ప్రతి ఆదివారం వచ్చి మేము రాసిన కవితలు విని ఆయన ఒక్కొక్కసారి అంశాలు కూడా ఇచ్చేవారు, దాని మీద రాయమనేవాళ్ళు. అవి మేము రాయడం వలన ఆయన అక్కడే సూచనలు చేసేవారు. అట్లా సాహిత్యం పట్ల అంటే మెరుగులు దిద్దుకున్నది అక్కడే అని నేను చెప్తాను. మధునాపంతుల వారి జ్ఞాపకం ఉందా? మధునాపంతుల వారి రెండో అబ్బాయి నాకు చాలా అత్యంత ప్రియమైన మిత్రుడు. తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నేను. అలాగే మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారింటికి కూడా వెళ్తుండేవాడు. అయితే మధునాపంతుల గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం సాహిత్య చర్చలు జరుగుతుండే, గొప్ప గొప్ప వ్యక్తులు వస్తుండే వాళ్ళు, వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వినడం. ఇట్లా నాకు రెండో స్ఫూర్తి ఏమిటంటే, చెప్పదగ్గ విషయం ఏంటంటే, సమాచారం అని ఒక పత్రిక, దినపత్రిక ఉండేది రాజమండ్రిలో. రాజమండ్రిలో అది ఆ రోజుల్లో యువకవులను అందరినీ ప్రోత్సహించేది. ఆంజనేయులు గారు దాని సంపాదకుడు. వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఆంజనేయులు గారు ఏం చేసేవారంటే, నా మినీ కవితల్ని ఆయన బాక్సులు కట్టి, అంటే టైటిల్ పక్కన బాక్సులు రెండు ఉండేవి, ఆ బాక్సుల్లో వేసేవారు. నిజంగా అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి, కానీ కవిత్వం వేసి ప్రోత్సహించడం అనేది అది ఆయన సంస్కారానికి, హృదయ సంస్కారానికి అదొక ఉదాహరణ. అక్కడ వేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగేది. అక్కడి నుంచే ఉధృతంగా రాయడం మొదలుపెట్టాను. అంటే మొట్టమొదట కవిత్వం మీద నేను ఎక్కువ ఆసక్తి పెంచుకున్నాను. వచన కవిత్వం అందులో ఆ రోజుల్లో మినీ కవిత్వం బాగా వస్తుండేది, ఆల్మోస్ట్ 70s. అవును, ఆ టైంలో నేను కవిత్వం రాయడం మొదలుపెట్టి ఆ మినీ కవిత్వాన్ని ఎక్కువ రాశాను. ఆ తర్వాత పెద్ద పోయం, మొట్టమొదటి పోయం ఆంధ్ర జ్యోతిలో పడింది మినీ కవిత్వం. పెద్ద పోయం మైదానం అనే కవిత భారతిలో పడడం నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి. మా గురువుగారు అనేవారు, రే నాదే ఇంకా భారతిలో పడలేదురా, నీ రచన పడింది, నువ్వే రాసావా అని కూడా ఆయన సలహాగారంటే రాఘవేంద్రరావు గారిని ఇప్పటికీ ఉన్నారు వారు, వారు అంటుండే నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. దానికి కారణం ఏంటంటే, ఇలాంటి చక్కటి సాహితీవేత్తల మధ్యన, అలాగే గోదావరి, గోదావరి నది మీద నారాయణ రెడ్డి గారితో పడవ ప్రయాణం చేసి అక్కడ కవి సమ్మేళనాలు జరిపించడం, అదే నేనే నిర్వహించాను. ఆ రోజున గొప్ప గొప్ప సాహితీవేత్తలంతా ఆ పడవ మీద ప్రయాణం చేస్తూ ఆ రోజు కవిత్వాన్ని వినిపించడం కూడా నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అది. శరభయ్య గారితో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? శరభయ్య గారు కొంచెం సీరియస్గా ఉండేవారు. మేము పిల్లలం వెళ్ళడానికి భయపడేవాళ్ళం. రెండోది ఏమిటంటే, నాకు పద్య సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది, కానీ ఈ పద్యం నేను ఎప్పుడు రాయలేదు. వచన సాహిత్యం మీద, గేయం మీద, రెండాటి మీద దృష్టి సారించాను.
అలాగే నేను కథలు కూడా రాసేవాడిని. అప్పుడు ఆంధ్రభూమిలో డైలీ ఒక కథ వచ్చేది, మినీ కథ. అది కాళీపట్నం రామారావు గారు దానికి ఎడిటర్గా ఉండేవారు. అప్పట్లో ఉద్ధృతంగా దానికి కొన్నాళ్ళు రాశాను. నా జీవితంలో అది మంచో చెడో నాకు తెలియదు, కానీ ముందు కవిత్వం, తర్వాత గేయం, తర్వాత వ్యాసం అంటే పరిశోధన, అంటే అప్పుడు వ్యాసాలు రాసేవాడిని. ఇట్లాగ ఒక్కొక్క ప్రక్రియ మారుతూ రావడం వలన వీడు దేంట్లో ప్రముఖుడు అని చెప్పడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా అయిపోయింది పరిస్థితి. ఒక పాట మనం వినిపించి మళ్ళీ వెనకొద్దాం. మీరు రాసిన పాట ముందర ఒక శ్రోతలకు సినిమా పాట వినిపించి ఓకే మళ్ళీ మనం కార్యక్రమంలో కొనసాగుతాం. మీకు ఇష్టమైన పాట ఏది వినిపిస్తారు? ఇందిరా సినిమాలో లాలీ లాలీ అంటూ జోలా పాడుతుంటే ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట, నా రింగ్ టోన్ కూడా. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందాం. లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు గారి సాహిత్య ప్రయాణం మనం వింటూ వస్తున్నాం. పాట రాయటము, పాటం కూడా మీరు బాగా అభ్యాసం చేసినట్టున్నారే. అవును సార్, ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పి తీరాలి. ఎందుకంటే పాటలు పాడే యువకుల కోసం నేను ఈ అనుభవాన్ని చెప్పి తీరాలి. నేను ఇంటర్మీడియట్లో ఉండగా ఒకసారి నేను మా కళాశాల వార్షికోత్సవంలో పాట పాడడానికి ప్రయత్నం చేశాను. ఆ పాట పాడుతూ ఉంటే విద్యార్థులంతా నువ్వు దిగుతావా లేకపోతే కోడిగుడ్లు విసరమంటావా అన్న లెవెల్లో అరిచారు.
అరిస్తే నేను పాట మధ్యలోనే ఆపేసి నేను దిగిపోయాను. చాలా బాధపడుతుంది. అది నేను చాలా అవమానంగా భావించాను అప్పుడు. ఆ పరిస్థితులు, ఆ వయసు అలాంటిది. కానీ మా తెలుగు మాస్టర్ నన్ను పక్కకు పిలిచి, నాన్న నీకు దేవుడిచ్చిన వరంని గొంతురా, నువ్వు కానీ సంగీతం నేర్చుకుంటే, ఎందుకంటే నీకు లయజ్ఞానం లేదు, అందుకని నువ్వు సంగీతం నేర్చుకుంటే నువ్వు మంచి గాయకుడు అవుతావు అని ఆయన సలహా ఇచ్చాడు. ఆయన సలహా వల్లనే ఈరోజు నేను ఈ మాత్రమైన పాడగలుగుతాను. నేర్చుకున్నారా? నేను నేర్చుకున్నాను సార్. ఆయన సలహా మేరకు రాజమండ్రిలోనూ ప్రభుత్వ సంగీత కళాశాల ఉండేది. ఆ సంగీత కళాశాలలో నేను వోకల్స్ అవడానికి వెళ్ళాను. అయితే నా దురదృష్టవశాత్తు అప్పుడు వోకల్ సీట్లు లేవు. అప్పుడు అక్కడ బాలాజీ గారిని మృదంగ విద్వాన్ ఉండేవారు. వారు అన్నారు, ముందు నాయన నువ్వు లయజ్ఞానం కావాలంటే లెదర్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి, అందుకని మృదంగం నేర్చుకో అని చెప్పారు. అప్పుడు నేను వెంటనే మృదంగంలో జాయిన్ అయిపోయాను. అది 3 సంవత్సరాలు చేశాను. కానీ నా గోల్ అంతా వాకల్ కదా. అప్పుడు అది డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వాకల్లో సీట్ వస్తే వాకల్లో మారాను. అప్పుడు కృష్ణమోహన్ అని ఉండేవారు, ఆయన శిష్యర్కంలో వాకల్ అది 3 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అది కూడా పూర్తి కంప్లీట్ చేయలేకపోయాను. కాకపోతే ఆ అభ్యాసం వలన ఈ రోజున నేను ఒక లయతో పాడగలుగుతున్నాను. ఆ పరిజ్ఞానం మాత్రం, ఆ పరిజ్ఞానం వలన పాట బాగా రాయగలుగుతున్నాను. ఎందుకంటే నా సంగీత దర్శకులు అంత ఏ గ్రేడ్ సంగీత దర్శకులు చేసిన పాటలు ఇవన్నీ, వాళ్ళు నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఒక అక్షరం కూడా మార్చక్కర్లేదు సార్, మీరు పాట రాస్తే అంత బాగా రాస్తారని దంగేటి వీరభద్రరావు లాంటి వాళ్ళు, కేఎస్ చంద్రశేఖర్ లాంటి వారు అనేవారు. బహుశా అలా రాయడానికి కారణం ఇదే. నాకు పూర్తి పరిజ్ఞానం లేదు కానీ రాయగలను. ఒక పాట ఇప్పుడు పాడండి చూద్దాం. మీరు రైటర్, రాసిన మీరు రాసిన పాట? నేను రాసిన పాటల్లో అమ్మ మీద రాసిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ అంటే ఇష్టం లేనిది ఎవరు. అందుకని అమ్మ మనసు అనేది నాయుడు బాబు పాటలని గేయి సంపుటినది. దానికి బాపు గారు బొమ్మ వేయడం కూడా నా జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. అందులో పాట వినిపిస్తాను. ఎంకి నాయుడు బాబులో మీరు ఎంకి చేసి నాయుడు బాబు అంటే అదే అసలు ఇన్స్పిరేషను. ఎంకి పాటలు వచ్చాయి కదా, నాయుడు బాబు పాటలు ఎందుకు ఉండకూడదని. అయితే కొంత కొన్ని మెంబర్స్లు వచ్చినాయి, కానీ అయినప్పటికీ నా పేరులో నాయుడు ఉంది కదా, సార్థక నామధేయుడు కావాలనే ఉద్దేశంతో బహుశా ఆ పేరు ఆ రోజున పెట్టాను. అందులో అమ్మ మనసు శీర్షిక. బంగారు కొండ నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ, మురి పాలకుండ. బంగారు కొండ నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ, మురి పాలకుండ. తెలుసుకొని మసలుకో నిను వీడకుండ, నిను వేడకుండ. లాలీ జోజో లాలి జోజో, లాలి జోజో, లాలి జోజో. నీ చిట్టి చేతులు నా చెక్కిలి నిమిరితే, చిన్ని చిన్ని పాదాలు నా గుండెను తాకితే, నీ చిరు నవ్వులు నా మోవిని మీటితే, నీ చిరు నవ్వులు నా మోవిని మీటితే, నా తనువు పరవశాన ఊయలే కదా, నా తనువు పరవశాన ఊయలే కదా. చాలా బాగుపడారు. మీరు ఆడిషన్ కొన్నానా? నేను నాటకాల్లో ఆడిషన్ కాదు, రేడియో లలిత గీతాల్లో కాదు, లలిత గీతాల్లో కాదు, కానీ జానపద గీతాల్లో ఆడిషన్ పాస్ అయ్యాను. విజయవాడకి అందరి నుంచి చాలా జానపద గీతాలు అంటే ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ కేవి హనుమంతరావు గారు ఆ రోజుల్లో ఆ కార్యక్రమం నిర్వహించారు, ఆయన పాడించారు నా చేత. మిన్నేరు మున్నేరు మిన్నేరు అని గ్రంథాలు ఉండేవి. అందులో నేదురు గంగాధరం సేకరించిన పాటలను కొన్ని, అలాగే నేను స్వయంగా సేకరించిన పాటలు కొన్ని ఆ రోజుల్లో పాడాను. ఆ తర్వాత కంటిన్యూ చేయలేదు అనుకోండి. అయితే మీరు కథలు కూడా కొన్ని రాశారు? అవును, కథలు రాశారు, కవిత్వం రాశారు, గేయాలు రాశారు. కథకి కవిత్వానికి గేయానికి బహుశా మీరు తర్వాత తర్వాత కథా కవిత్వం కన్నా గేయం వైపు స్థిరపడిపోయారు. అవును. ఈ మూడిట్లో ఒక తేడా ఏమిటి అనిపిస్తుంటుంది మీకు? అంటే ఇది వ్యక్తిగతంగా ఇలా చెప్తే బాగోదు, కానీ కథ రాయడం చాలా గొప్ప ప్రక్రియ. సమాజాన్ని పరిశీలించాలి, వ్యక్తుల్ని పరిశీలించాలి, దానికి సమయం తీసుకోవాలి రాయడానికి. అంత సమయం వెచ్చించడం నాకు బహుశా బద్ధకం అనండి, ఏదైనా కానీ అండి, కథలు ఎక్కువ రాలేకపోయాను. అందుకనే వచన కవిత్వం గేయం నేను సులువుగా అలవగ్గా రాసేయగలుగుతాను.
నేను ఏదైనా అంశాన్ని ఇస్తే కూడా వెంటనే స్పందించి రాయగల శక్తి ఉంది. అందుకని బహుశా కథ నుంచి నేను షిఫ్ట్ అయిపోవడానికి కారణం అదే ఉంటుంది. అంటే రాసి రీరైట్ చేయడం, వీటిని మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ వినిపించడం అనే దాంతో నేను కథలకు కొంచెం దూరం అయ్యానని చెప్పాలి. కాకపోతే ఆ రోజుల్లో నేను విస్తృతంగా రాశాను. నా మొట్టమొదటి కథ వేటగాడు ఆంధ్రజ్యోతి వారపత్రికలో పడింది. అప్పుడు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు సంపాదకుడుగా ఉండేవాడు. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, నేను పరిశోధన చేసిన కృష్ణాపత్రికలో కూడా ఇప్పుడు పీరాట్ల వారు ఉండేవారు. నా కథలు ప్రచురితమై కవిత్వం సంబంధించి దృశ్యం అనేటువంటి ఒక కవిత్వ సంపుటి నా మొట్టమొదటి కవితా సంపుటి దృశ్యం సార్. ఇది చేసుకున్న అదృష్టం ఏంటంటే దీనికి దాశరథి గారు వాచమేయని ముందు మాట రాయడం, అలాగే నారాయణ రెడ్డి గారు ముందు మాట రాయడం అనేది నేను జీవితంలో మర్చిపోలేను నా మొదటి పుస్తకానికి. అలాగే నారాయణ రెడ్డి గారి చేతుల మీదే ఇది ఆవిష్కరణ జరిగింది. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ పుస్తకాన్ని సమీక్షించింది ఆవంచ సోమసుందర్ గారు. ముగ్గురు, మొత్తం ముగ్గురు మహాకవులు వాళ్ళు ఆశీర్వదించడం వలన బహుశా దానికి చాలా గొప్ప పేరు వచ్చింది ఆ రోజుల్లో. తడకమట్ల సాహిత్య పురస్కారం, అలాగే సమతా రచయిత సంఘం అమలాపురం, తడకమట్ల సాహిత్య పురస్కారం సిద్దిపేట, వీళ్ళు అప్పుడు రాష్ట్రస్థాయి అవార్డులు రెండు ఇచ్చారు ఒకే సంవత్సరంలో. అలా ఆ పుస్తకం ఏ సంవత్సరం ఉండేది 1989 అంటే 1989. ఓకే, అందులో నాకు నచ్చిన కవిత ఏదంటే మైదానం. నేను ఇందాక చెప్పాను కదా భారత పత్రికలో అది ప్రచురితం అవడం, అది 4/3/1984 రాసింది. శీర్షిక మైదానం. ఓ మైదానం, ఎంత విశాలం నీ హృదయం, వెలుతురు పిట్టలరవక ముందు నీవు బహిర్భూమి. సుప్రభాతం పలుకగానే రక్షక భటులకు పేరేడు గ్రౌండ్వి, గోధూళి వేళకు ముస్తాబై, ఉపన్యాసాలకు వేదికవి. వెలుగు కనుమరుగైతే మధుపాన ప్రియులకు ఆవాసానివి, చీకటి చుక్కల చీర కడితే కామకేళి విలాస కేంద్రానివి, రసాస్వాదకుల రసమయ నిలయానివి. మరికొందరికి వడిలో చేర్చుకుని సేద తీర్చి నిద్రపుచ్చే చల్లని తల్లివి. అందుకే ఓ మైదానం, నీది ఎంత విశాల హృదయం. ఎప్పుడు అప్పట్లో తొలి రోజులు రాసిన కవి, తొలి రోజుల్లో రాసిన కవిత ఇది. కవిగా మీ మీద ఎవరి ప్రభావం ఉండేది? యాక్చువల్గా ప్రభావం అని నేను అనలేను. ఇష్టమైన కవి, ఇష్టమైన కవులు ఉండేవారు. అయితే నా మీద ఎవరి ప్రభావం ఉంది అంటే నేను పెద్దగా రచనలు అప్పట్లో చదివేవాడిని కాదు. ఎందుకంటే నా జీవితంలో రకరకాల పార్శ్వాలు ఉన్నాయి, వాటిలో బిజీ అయిపోవడం వలన రచనలు మాత్రం తక్కువగా చదివాను ఆ రోజులు. ఇప్పుడు విస్తృతంగా చదివాను తప్ప అప్పట్లో రాసే రోజుల్లో అసలు నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉండడం ఒకటి. వచ్చిన తర్వాత నాకు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారితో సాహచర్యం, ఎక్కడ రాజమండ్రిలో. ఆయన నన్ను ఒక తమ్ముడుగా చూసేవాడు. ఆయన వెలుతురు పిట్టలుగా గ్రంథం మొట్టమొదటి, అందుకని ఆ మైదానంలో వెలుతురు పిట్టలు అరవకముందు అనే పదం బహుశా ఆయన దగ్గర నుంచి స్వీకరించి ఉంటాను. ఆయన రచనలు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అలాగే నేను రాయగలనా అనే అంత గొప్ప రచనలు చేసేవారు ఆయన. ఆయన ఒక విధంగా నాకు ఇన్స్పిరేషను, ఆయనే నాకు ఒక గైడ్ కూడా. ఆయన నా రచనలు చూసి నాకు చాలా సలహాలు ఇస్తుండేవాడు. ఈ దృశ్యం పుస్తకం కూడా ఆయన చూసింది, అంటే సవరించింది, ఎడిట్ చేసింది. ఇట్లా ఆయన కథారచయితగా అల్లం శేషగిరిరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. వేటకథలు శేషగిరిరావు గారు వేట మీద అంత అద్భుతమైన కథలు రాసిన వ్యక్తి బహుశా తెలుగు సాహిత్యంలో ఉన్నారు. అయితే ఈయన తక్కువ కథలు రాసి ప్రత్యేకత, ఆయన ప్రత్యేకత ఇది, అతి తక్కువ కథలు. ఆయన స్వయంగా వేటాడేవాడు, వేటగాడు కూడా. అందుకని ఆయన కథలు చదువుతుంటే నేను అసలు మైమరిచిపోయేవాడిని. అసలు అంత అద్భుతమైన కథ ఎలా రాస్తాడు ఈయన. అందులో మన్ని ఆ అడవిలోకి తీసుకెళ్ళిపోవడం, ఆ వేటలో మనని మమైక్యం చేయడం ఆయన కథల్లో ఉన్న గొప్పతనం అది. అలా ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. అందుకనే వేటగాడనే కథ మొట్టమొదట ఆంధ్రజ్యోతిలో రాశాను. దానికి పందుల వేట అని నేను అసలు శీర్షిక పెడితే పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు పందుల వేట ఏమిటి, కొంతమంది చదవరు ఈ పందులు అనగానే వేటగాడని మార్చారు. అప్పుడు ఇంకా వేటగాడి సినిమా రాలేదు, ఆయనే పెట్టి ఆ వేటగాడనే కథ నా మొట్టమొదటి కథ అన్నమాట. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అట్లా కథా ప్రయాణం మొదలైంది. మీరు కృష్ణాపత్రిక మీద ఎంఫిల్ చేశారు కదా? అవునండి. కొంత రీసెర్చ్ వర్క్ కూడా చేసి పూర్తి చేయలేకపోయినట్టున్నారు. పిహెచ్డి చేయలేదు, ఎంఫిల్ మాత్రం కంప్లీట్ చేశారు. కృష్ణాపత్రిక ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే కృష్ణాపత్రిక అప్పటి వరకు ఒకే పత్రిక, అంటే రకరకాల పత్రికల మీద పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఒకే పత్రిక మీద పరిశోధన చేసిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో లేరు. మొట్టమొదట ఒకే పత్రిక మీద పరిశోధన చేసింది నేనే, అది కృష్ణా పత్రిక. అది ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకత కాలం తీసుకున్నాను, అంటే 1902 to 1945. దానికి కారణం జయదీర్ తిరుమలరావు. జయదీర్ తిరుమలరావు గారు నువ్వు ఈ అంశం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది ఆయన. అలా కృష్ణాపత్రికల్ని నేను సంపాదించడానికి మొదలుపెట్టి మొట్టమొదట వేటపాలెం గ్రంథాలయానికి వెళ్ళాను. అసలు ఆ సైజు చాలా పెద్ద సైజు, మీకు చూసుంటారే ఆ సైజు, జిరాక్స్ మిషన్ ఉండేవి కాదు, మామూలు న్యూస్ పేపర్ సైజులో ఉండేదా, న్యూస్ పేపర్ సైజులో ఉంటుంది కరెక్ట్. అయితే నేను వేటపాలెం గ్రంథాలయం నుంచి గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో నెల రోజులుండి వాటిని నేను జిరాక్స్ తీయించాను. ఆ రోజుల్లో 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక పరిశోధన చేసేటప్పుడు ఎంత అంటే శ్రద్ధతో చేయొచ్చు అనేది నా విషయం. ఇప్పుడు వరకు కూడా కృష్ణాపత్రికలు ఆ జిరాక్స్ కాపీలు నా ఒక్కడి దగ్గర ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. సో 1902 నుంచి అంటే ముట్నూరు కృష్ణారావు గారు సంపాదకత 1902 to 1945 మొత్తం అన్ని ఇష్యూలు సేకరించారు. అన్ని ఇష్యూలు అంటే సాహిత్యాంశాలు ఉన్న పేజీలు మాత్రమే ఉంటాయి నా దగ్గర, మొత్తం పేపర్ అంతా ఉండదు కానీ అంశాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే అందుకని శ్రీశ్రీ అంటాడు కృష్ణాపత్రికల్ని మంచి గంధపు బీరువాలో దాచిపెట్టాలని. నేను మంచి గంధపు బీరువా కాకపోయినా మంచి బీరువాలో మాత్రం దాచిపెట్టాను ఇప్పటి వరకు ఎవరైనా, ఎందుకంటే చలసాని ప్రసాద్ లాంటి వారు, ఆరుద్ర లాంటి వారు నా దగ్గర నుంచి వాళ్ళ పరిశోధనకి జిరాక్స్ కాపీలను అడిగి తీసుకోవడం జరిగింది, వాళ్ళకి నేను పంపించాను ఆ రోజుల్లో. అందుకని అంత గొప్ప పత్రిక మీద పరిశోధన చేయడం, అలాంటి అంశం దొరకడం నా అదృష్టం. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కూడా, అది తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పథకం ఇచ్చింది ఇక్కడే రవీంద్ర భారతిలో. అప్పటికి గవర్నర్ కృష్ణకాంత్, పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి, జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండేవారు ఆ వేదిక మీద, నారాయణ రెడ్డి గారి సమక్షం ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండేవారు, వాళ్ళ సమక్షంలో అందుకోవడం కూడా అదొక అదృష్టం. మరొక పాట శ్రోతలు వినిపిస్తే బాగుంటుంది, ఏ పాట వినిపిస్తారు? రెండో పాట ఈ మాసం పాటగా ఆకాశవాణిలో ప్రసారమైంది ఆ రోజుల్లో, అది గోదావరి మీద పాట. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పాట. గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి రసజరియై శ్రీకరమై రసజరియై శ్రీకరమై శుభకరమై గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి భద్రాద్రి రాముణ్ణి భక్తితో భజించి పాపి కొండల కలుష హృదయాలు తొలగించి పట్టిసీమ స్వామినే ప్రార్థించి పట్టిసీమ స్వామినే ప్రార్థించి పాడి పంటల నెలవై పసిడి పాతరల కిరవై ఆ గల 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 ప్రణవనాదమై వచ్చిందొక యోగ ముద్ర గోదావరి గోదావరి గోదావరి. సంగీతం మీరా కాదు కదా, కానీ మీరే సంగీతం చేసినట్టుగా ఉంది. లేదు, కేఎస్ చంద్రశేఖర్ గారు చేశారు, ఇది అద్భుతంగా చేసిన విశాఖపట్నం కేంద్రం ఈ మాస పాటగా ప్రసారమైంది. అదే ఒక పాట రాసేటప్పుడు బహుశా ఈ లయ జ్ఞానం అనేది చాలా ఉపయోగపడుతుందా? విచిత్రం ఏంటంటే ఇంచుమించుగా అన్ని పాటలు నేను రాసినవి, అంటే ట్యూన్కి రాసిన పాటలు చాలా తక్కువ. సుగం సంగీతంలో రాసిన పాట మాత్రం ట్యూన్కి రాశాను, మిగతా పాటలన్నీ మాత్రం నేను రాస్తే వాళ్ళు సుగం సంగీతం ఆకాశవాణి ఆకాశవాణి జాతీయ కార్యక్రమాల్లో 2 సార్లు రావడం అనేది నా జీవితంలో అదొక అదృష్టంగా భావిస్తాను. ఆకాశవాణి నాకు చాలా అవకాశాలను ఇచ్చింది, మీలాంటి వారు ఎంతో ప్రోత్సాహాన్ని నాకు ఇవ్వడం వల్లనే అటు నాటకాల్లో కానీ సంగీత రూపకాలు కూడా రాశాను. అదే విజయవాడ కేంద్రం నుంచి కేవి హనుమంతరావు గారు సుబి సుబర్ణలాలని ఒకటి, అలాగే సంధ్యారాగం అని ఇటువంటి రూపకాలను రాశాను. తర్వాత గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, ఇది ఇది ఒక గొప్ప ప్రయోగం. లైవ్గా
ఒక జముకు కళాకారుడు రోడ్ల మీద తను ఎక్కడెక్కడ పాడేవాడో, అలాగే ఆ రోజుల్లో గోదావరి లాంచీల మీద పాడేవాడు. పాడితే ఆ లాంచీ మీద కూర్చోబెట్టి ఆ డుడ్డు గుడ్డు 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 ఆ శబ్దం వస్తున్న దగ్గర రికార్డ్ చేయడం అనేది ఆకాశవాణిలో బహుశా ఇది నేషనల్స్కి వెళ్ళింది. ఇది ఆ రోజుల్లో ఆ సంగీత రూపకం కూడా చాలా గొప్ప పేరు తెచ్చింది నాకు. సుబీ సుబ్బన్నలు ఒకటిని, ఇదొకటి గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అట్లా రాశాను. అది కేవీ హనుమంతరావు గారు ఇచ్చిన విజయవాడ ఆకాశవాణిలో ప్రొడ్యూసర్, ఫోక్ మ్యూజిక్ ఆయన చేసింది. మరొక పాట ఇష్టమైంది, శ్రోతలు మెచ్చేది, ఏమన్నా పాట వినిపిస్తారా సినిమా పాట? నాలో నేను అది, ఆ పాట నాకు చాలా ఇష్టమైన. చేయగానే కారణం నాకు మెలడీస్ అన్న మంచి సాహిత్య విలువలున్న పాటలన్నా నాకు చాలా ఇష్టం. ఈ మధ్యన యువకవులు కూడా అద్భుతంగా రాస్తున్నారు, మంచి సంగీతంతో గొప్ప పాటలు వస్తున్నాయి. ఒకప్పుడు మధ్యలో పలచబడింది అన్నారు, కానీ ఇప్పుడు సాహిత్యంలో మాత్రం యువకవులు చాలా అద్భుతంగా అద్భుత ప్రయోగాలు చేస్తున్నారు, గొప్ప సాహిత్యం చేస్తున్నారు నేను నమ్ముతున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పాట. బాణం నుంచి నాలో నేనేనా ఈ పాట వినిపించి, నాలో నేనేనా ఈ పాట వినిపించి మళ్ళీ శ్రోతం కలుసుకుందాం. Oh,
లిటరీ గురు కార్యక్రమంలో కథా గేయ రచయిత కవి సాధనాల వెంకటస్వామి నాయుడు గారి సాహిత్య ప్రయాణం మనం వింటూ వస్తున్నాం. సాధనాల వారు మళ్ళీ మీరు రైల్వేలో మీ సుదీర్ఘకాలం అంటే రైల్వేలో పనిచేసి మీరు రిటైర్ అయ్యారు అనుకోండి ఈ మధ్యకాలంలోనే. సో రైల్వేలో మీరు టీచర్గా చేరినట్టున్నారు. అవును. సో రైల్వేలో మీ సాహిత్య కృషి గురించి కావచ్చు, రైల్వే రంగంలో గురించి మొత్తం మీ జ్ఞాపకం గురించి చెప్పండి. అంటే రైల్వేలో స్కౌటింగ్ అనేది చాలా అంటే ప్రముఖంగా ఆ స్కౌటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి బాలపట్టవ జోన్లో ఉన్నవాడిని. అంటే పాఠశాల స్థాయిలోనే నేను అనేక స్టేట్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొని తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో సీత వేషం వేసి ఆ రోజుల్లో మొదటి బహుమతి పొందాను. అందుకని ఆ స్కౌటింగ్ ఉద్యమం అలా ఉండేది. ఆ మధ్యకాలంలో అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిల్లో అది లేదు కాబట్టి ఆపేశాను. మళ్ళీ రైల్వేలోకి వచ్చిన తర్వాత స్కౌటింగ్ ఉద్యమం చాలా బాగా ఎక్కువగా అంటే ఆ ఉద్యమ కార్యక్రమాలు వృత్తి కూడా అది తోడ్పడింది. తోడ్పడింది ఎందుకంటే పిల్లల్ని కంపల్సరీగా స్కౌట్ కార్యక్రమాలకి ర్యాలీస్కి తీసుకెళ్లేవాళ్ళం. అప్పుడు నేను అనేకమైన గీతాలు రాస్తుండేవాడిని, నాటకాలు, చిన్న చిన్న స్కిట్లు ఇట్లాంటి రాసి పిల్లల చేత ప్రదర్శించి నేను ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్ళినా అక్కడ తప్పనిసరిగా నా దానికి ప్రైజ్ రావాల్సిందే. అట్లాగా నేను వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకెళ్లేవాడిని. వాళ్ళు కూడా అద్భుతంగా అంటే వాళ్లలో ఉన్న అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీయడం అనే అదృష్టం బహుశా స్కూల్ ద్వారానే నాకు లభించింది. అది రైల్వేలో అనేక కార్యక్రమాలు అలాగే పాల్గొన్నాను. అంతేకాకుండా మాకు కల్చరల్ కాంపిటీషన్స్ ఉంటాయి, అందులో లలిత గీతాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమానికి నేనే జడ్జిగా వెళ్ళడం, నేనే ఇంచుమించుగా ఒక 6 సంవత్సరాలు ప్రథమ బహుమతిని అందుకున్నాను రైల్వేలో, అంటే సికింద్రాబాద్ డివిజన్లో. ఆ తర్వాత ఇంకా నేను పార్టిసిపేట్ చేసి గాయకుడిగా అందుకున్నాను. ఎక్కువ నేను రాసిన పాటలే పాడేవాడిని అందులో. అలాగే ఆ తర్వాత నేను జడ్జిగా అనేక కార్యక్రమాలకి నేను అలాగే రైల్వేలో నేను 2 సార్లు నేషనల్స్కి నాటకాలు, ఒకటి జైపూర్లో ఒకటి గౌహతిలో వేశాం. అలా కల్చరల్ పరంగా అంటే సాహిత్యం పరంగా కల్చరల్ రంగం రెండాటిలో కూడా నేను మా స్కౌటింగ్ రైల్వేలో బాగా పాల్గొనేవాడిని. ముఖ్యంగా రైల్వే విషయానికి వస్తే రైలు కథలు అనేది జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప సంకల్పం. నేను సంపాదకత్వం, నేను మురళి మోహన్ గారు, కస్తూరి మురళీకృష్ణ గారు సంపాదకత్వం ఇచ్చాం. దానికి గౌరవ సంపాదకులుగా కొడిహేళి మురళీమోహన్, కస్తూరి మురళీకృష్ణ గారు, మీరు ఉమాశంకర్ గారు అప్పుడు సిపిఆర్ఓగా ఉండేవారు, ఆయన ప్రధాన సంపాదకుడుగా ఉన్నారు. అది జీవితంలో ఒక గొప్ప అంటే కథా సంకలనంగా నేను భావిస్తాను రైల్వేలో చేసింది. అలాగే రైల్వేలో స్కౌటింగ్లో
ఆల్ ఫెయిత్ ప్రేయర్ అని ఒకటి ఉంటుంది. అందులో సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ ఇట్లా పాటలు పాడుతుంటారు. కానీ తెలుగు మీడియం విద్యార్థులకి అవేవి అర్థమయ్యే కాదు. అందుకని నేనేం చేశానంటే వాటన్నింటిని సర్వధర్మ ప్రార్థన అని ట్రాన్స్లిటరేషన్ చేసి వాటికి తాత్పర్యం అది రాసి అర్థాలు రాసి ఆ పుస్తకాన్ని ప్రచురించాను. బహుశా దానివల్లనే నేను రైల్వేల తరపున స్కౌటింగ్ ఉద్యమం 100 ఏళ్ళు అయిన సందర్భంగా లండన్లో చేమ్స్ఫర్డ్ రైల్వే తరపున వెళ్ళి పాల్గొన్నాను. అంటే రైల్వే ప్రతినిధిగా వెళ్ళాను. రైల్వే ప్రతినిధిగా ఆల్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో ఒక 40 మంది వరకు ఉండుంటాం. అంటే కరెక్ట్ సంఖ్య నేను చెప్పాలి. డివిజన్ తరఫున మాత్రం నేను పార్టిసిపేట్ చేయడం అదొక అదృష్టం. అంటే ఒక ఉద్యమంలో నిబద్ధతతో పనిచేస్తే ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది అదొక ఉదాహరణ. అక్కడ మీరు నేర్చుకుంది ఏంటి? నేను ఇంచుమించుగా అన్ని దేశాల అంటే 145 దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. అంతమందిని ఒక వేదిక మీద కలుసుకోవడం అనేది, వాళ్ళందరితో అంటే రకరకాల విషయాల్లో అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడం, వాళ్ళ స్టాల్స్ చూడడం, ఒకే వేదిక దగ్గర ఇన్ని చూడడం అనేది ఒక అదృష్టం. కానీ 17 రోజులు ఉండడం, అలాగే అక్కడ ఆహారం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆహారం, అవన్నీ ఎంజాయ్ చేయడం. ఇంకా సరే, స్కౌటింగ్ అనేది ఆ మోటో అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పను. కానీ ఒక ఏదైనా నేను ఒక మాటగా చెప్పేది ఏమిటంటే, ఏ పని చేసినా నిబద్ధతతో నిజాయితీగా చేస్తే దాన్ని అత్యుత్తమ స్థాయికి ఎదుగుతామనేది మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను అలాగే విజయాలు సాధించాలని నేను అనుకుంటాను. అది అందరూ అనుకుంటున్నట్టు ఎవడో రికమెండేషను లేకపోతే ఏదో అలాంటి విషయాల ద్వారా మాత్రం ఎవడో ఎదగడనేది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను. మీ నిబద్ధతే మిమ్మల్ని కాపాడుతుంది అంటారు. తప్పనిసరిగా తప్పనిసరిగా కృషి ఉండాలి, ఎప్పుడు నేర్చుకునే తత్వం ఉండాలి. అహంభావం ఉన్న చోట మీకు తెలియదు ఏముంది, పతనం ప్రారంభమవుతుంది. అయితే రైల్వేలో సాహిత్య కృషి ఒకటి, మీరు రైలు కథల సంకలనం తీసుకొచ్చారు, ఇంకా రైల్వేలో సాహిత్యానికి సంబంధించి ఇంకా అంటే కల్చర్ సంబంధించి సాంస్కృతిక అంశాల మీద పోటీలు ఇవన్నీ మీరు జడ్జిగా వెళ్ళారు చేశారు. అంటే సాహిత్యం గురించి ప్రత్యేకంగా కృషి చేయడానికి అక్కడ అవకాశం లేదు. విచిత్రంగా రైల్వే పనిచేసిన వాళ్ళు చాలా మంచి రచయితలు ఉన్నారు. గండికోట మంజిరావు గారు, అల్లం సాయి శ్రీరావు గారు, అవును అవును అవును, ఎర్రన్సెట్ సాయి గారు లాంటి. నేను అసలు మొట్టమొదటి అనుకున్నదే మీరు చెప్పింది ఏంటంటే, నేను రైల్వేలో ఉన్న రచయితలు కళాకారుల గురించి ఒక అంటే వాళ్ళ పరిచయం చేస్తూ ఒక గ్రంథం తీసుకురావాలనేది నా కోరిక. అసలు ఇప్పటికే నేను కొంతవరకు సేకరించాను, అది పూర్తి చేయాలి. అది ఆ ప్రయత్నంలోనే ఇది రైలు కథలు వచ్చింది. ముందు రైలు కథలు వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే, కస్తూరి వారు, కోడిహళ్ళి వీళ్ళిద్దరూ బాగా ఉత్సాహంగా పాల్గొనడం, ముగ్గురం కలిసి త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి పుస్తక రూపంలో తీసుకురావడం. సర్వసాధారణంగా రైల్వే ఎప్పుడు కూడా పుస్తకాలు వేయదు. కాకపోతే అప్పుడు జిఎం యాదవ్ గారు, ఆయన అంటే ఆయన ప్రోత్సాహం వలన, ముందు సిపిఆర్ఓ గల ఉత్సాహం వలన అది రూపుదిద్దుకుంది. తర్వాత అంశం మీ కవిత్వంలోకి వెళ్లే ముందు మరొక పాట శ్రోతలు వినిపిస్తే బాగుంటుంది. డియర్ కామ్రేడ్లో ఓకే, కడలల్లే వేచి కదా, కడలల్లే వేచి, అది నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట వినిపించి మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందాం. అలాగే కదిలేను నదిలా కలలే, కడలల్లే వేచే కనులే, కదిలేను నదిలా కలలే, పొడిచేరి ఒకటై పోయే, చేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయ. ఆ
పాపం ఏమిటిలా నువ్వే లేక వేధిస్తుందే వేసవిలా చంత చేరిసేదా తీరా ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా కాలాలు అడిగిల్లి మోహమే నీ తోడు ఇలా ఇలా కదిలేను నదిలా కలలే కడలల్లే వేచి కనులే కదిలేను నదిలా కలలే పెట్టే చీలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచు గుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాధనాల వెంకట స్వామి నాయుడు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ప్రస్థానాన్ని మనం వింటూ వస్తున్నాం. సాధనాల వారు, మీరు తొలి రోజుల్లో కవిత్వం, తర్వాత గేయాలు, కవిత్వానికి గేయానికి ఒక తేడా చెప్పండి. కవిత్వం మనం యథేచ్ఛగా రాయొచ్చు, గేయం మాత్రం లయబద్ధంగా రాయాలి. అలా రాసినప్పుడే అది గేయం అవుతుందన్న సంగతి మీ అందరికి తెలిసిందే. అయితే కవిత్వం విషయానికి వస్తే విషయ విస్తృతి మనం ఎన్నుకోవచ్చు. గేయం విషయానికి వస్తే పరిమితంగా ఆ అంశం వరకే మనం తీసుకుంటాం. అందుకని నేను కవిత్వం విషయంలో నేను నా దృశ్యం పుస్తకంలో రాసుకున్న ఒక మాటను మీకు చెప్పాలి. ఓ చినుకు జారిపడినప్పుడు, ఓ కన్నీటి చుక్క రాలిపడినప్పుడు, ఓ ఆర్తనాదం వినిపించినప్పుడు, ఓ వార్త కదిలించినప్పుడు కలిగిన హృదయ స్పందనే ఈ నా కవితలు అని. అలాగే నాకు నేను దూరమైపోతున్నాననే ఆవేదన నన్ను పట్టి పీడిస్తున్నప్పుడు, నన్ను నాకు అప్పగించే ప్రయత్నంలో పేర్చుకున్న అక్షరాల కట్టడాలు నా కవిత్వం అని నా పుస్తకంలో అంతరంగ దృశ్యంలో రాసుకున్నాను. అప్పుడు కాంతి గోపురాలని ఏపీకే ప్రసాద్ గారు ఆంధ్ర భూమి డైలీలో 2 సార్లు ఎడిటోరియల్లో ఈ కోట్ చేశారు. అదొక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నీవే ప్రశ్న అయిన చోటని ఇంకొక నా కవితా సంకలనం త్వరలో రాబోతోంది. అందులో ఏమని చెప్పారంటే, ఉద్విగ్న క్షణాల్లో మనసు పొరల్లో నిక్షిప్తమైన భావాలు ఉవ్వెత్తున లేచి పదాలుగా మారి పెదాలుపై పలికేదే కవిత్వం అని చెప్పాను. ఇట్లా కవిత్వం పట్ల నాకున్న అభిప్రాయం. కవిత్వం చదవటం కూడా బాగుంది. మీ చక్క మీకు బహుశా మీ గొంతు బాగుండటం వల్ల కవిత్వం కూడా అందంగా చదవగలుగుతున్నారు. లయ జ్ఞానం ఉంది కాబట్టి, మీరు గేయాలు రాశారు కాబట్టి
అవును, వాయిస్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. కవులు రెండు విషయాలు నియమాలు పాటిస్తే వాళ్ళ కవిత్వం అంటే కవి సమ్మేళనాలు సక్సెస్ కావాలంటే కవులదే బాధ్యత. కవిత్వం చదివేటప్పుడు మీరు అన్నట్టు లయబద్ధంగా చదవడం అనేది, పదాన్ని విస్పష్టంగా చెప్పడం అనేది అది తప్పనిసరిగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత బాగా రాస్తారో అంత బాగా అది ఎక్స్ప్రెస్ చేయడంలో, అంటే పాఠకుడికి శ్రోతకి చేర్చడంలో ఆ నైపుణ్యం కవికి ఉండాలి. అయితే ఒకటి, గొంతు అనేది దేవుడిచ్చిన వరం, లేకపోయినా కూడా మనం ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు నేను మంచిగా కవిత్వం చదివి వినిపించవచ్చు అనుకుంటాను. చాలామంది కవులు ఆ పని చేయరు, వాళ్ళు బాగా రాయొచ్చు కానీ కవిత్వాన్ని గొప్పగా వినిపించలేరు, అక్కడే కవి సమ్మేళనాలు ఫెయిల్యూర్ అవ్వడానికి. మీరు సొంతగా ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తారని ఎప్పుడు విన్నాను నేను. అవును, అందులో అరుదైన గ్రంథాలు పాత గ్రంథాలు కూడా అవును మీరు సేకరించారని. నేను నిజంగానే మొట్టమొదటి నుంచి చాలా పుస్తకాలు ప్రియుండండి, విపరీతంగా చదివేవాడిని ఆ రోజుల్లో. పీజీ నేను ఎంఏ తెలుగు చేశాను, ఎంఫిల్ కృష్ణాపత్రిక మీద చేశాను. ఆ తెలుగు సాహిత్యం పట్ల ఎప్పుడైతే ఆసక్తి పెరిగిందో అప్పటి నుంచి గ్రంథాల సేకరణ అనేది చాలా చేశాను. దానికి కారణం ఏంటంటే గౌతమి గ్రంథాలయం అని రాజమండ్రిలో ఒక గొప్ప గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం నేను నడుపుతున్న సంస్థకు దగ్గరలో ఉండేది, నేను అందుకని రెగ్యులర్గా ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ గ్రంథాలయానికి వెళ్ళాను, గౌతమి గ్రంథాలయం. దాంతో కాస్త పుస్తక సేకరణ అనేది అక్కడి నుంచి మొదలైంది. మొట్టమొదట నేను కందుకూరి వీరేశలింగం గారు రాసినవి, అక్కడ టౌన్ హాల్ అని ఉంది, వృధాగా పుస్తకాలను అక్కడ పడేస్తూ ఉంటే వాటిని అన్నింటినీ నేను సేకరించి బైండింగ్ చేసి ఇప్పటికీ భద్రంగా నా దగ్గర దాచిపెట్టుకు, అంటే తొలి ప్రతులు. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఇలా చాలామందివి నా దగ్గర తొలి ప్రతులు ఉన్నాయి, అవన్నీ ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా. చాలా అపురూపమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే డిక్షనరీలు, తెలుగు డిక్షనరీలు నా దగ్గర రకరకాల డిక్షనరీలు, తెలుగువే అన్నీ తెలుగువే. అసలు మీరు చాలామంది తెలియదు వాటి పేర్లు, అవన్నీ నా దగ్గర దాచిపెట్టుకున్నాం. అలాగే ఇంకొక తెలుగులో డిక్షనరీలు ఒక నా దగ్గర ఒక పదకోశాలు ఒక 10-15 ఉన్నాయి సార్ నా దగ్గర ఇప్పటికే. ఆ తర్వాత నా సేకరణలో కృష్ణా పత్రికలు, ఇవి మంచి సేకరణ అని చెప్పుకోవాలి, ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టాను. కృష్ణాపత్రులు మాత్రం సాహిత్య పేజీలన్నీ 1902-1940 వరకు. రాజమండ్రిలో ఒక ఆయన, నేను దాని మీద పరిశోధన చేస్తున్నానని, ఇది ఒక చాలా చెప్పదగ్గ అంశం, మనం మంచి పని చేస్తుంటే సహకారం కూడా లభిస్తుందంట. ఆయన నాకు ఫ్రీగా ముందు బైండింగ్ చేసి ఇస్తాన్నాడు, అయితే ఫ్రీగా చేయించుకోవడం నాకు ఇష్టం లేక సరే పే చేశాను, కానీ ఆయన అద్భుతంగా వాటిని బైండ్ చేసి ఇచ్చాడు. ఆయన ఇంట్రెస్ట్తో చేశాడు, కమర్షియల్గా కాదా, ఆయన వచ్చింది నేను ఆ కృష్ణాపత్రికలు చూడాలనే తపన ఒకటి ఆయనకి, రెండోది వాటిని భద్రంగా భద్రపరచాలి సార్ అంత శ్రమపడి మీరు తీసుకొచ్చారు, నేను వాటిని బైండింగ్ చేసి ఇస్తాను ఇప్పటికి ఇచ్చాడు. ఆ బైండింగ్ ఇప్పటికీ అలా భద్రంగా ఉంది, అదొక గొప్ప, నేను చూసే మురిసిపోతుంటాను వాటిని. సాధనాల వారు మళ్ళీ నాటకాలకు సంబంధించి మీరు నంది నాటకాలకి కొంత స్క్రూటినీ కోసం వెళ్ళారు, చేశారా? నేను చాలా నాటకాలు స్టేజ్ మీద నటించాను. అంటే కాలేజీ డేస్లోనే ఆగండి కొంచెం ఆలోచించండిలో కర్రా కనకరాజు పాత్ర వేసి యూనివర్సిటీ నాటక పోటీల్లో ఆ రోజుల్లోనే పాల్గొన్నాను. అప్పటి నుంచి తరచూ నాటకాలు వేస్తుండేవాడిని, ఎక్కువ సాంఘిక నాటకాలు వేశాను. ఆ తర్వాత నాటకాలు కూడా రాశాను, మన ఆకాశవాణికి మూషికమాణం అని గొప్ప నాటకం, అంటే ఎలుకల మీద బహుశా నాటకం వచ్చి ఉండదు. ఆ మూషికమాణం నాటకంలో ఎలుకల గురించి, ఎలుకల చరిత్ర గురించి, వాటికి ఉన్న దేవాలయాల గురించి ఇలాంటి గొప్ప గొప్ప అంశాలు సృష్టిస్తూ ఆ నాటకం రాశాను. అలా నాటకాల ద్వారా నేను అంటే చాలా నాటకాల్లో పార్టిసిపేట్ చేశాను, తక్కువ నాటకాలే. ఆడిషన్, ఇంకా రేడియో నాటకాలతో అయితే మీకు తెలియనిది ఏం లేదు, అనేక నాటకాలు ఇంచుమించు దాదాపు ఒక 50-60 నాటకాలు వేసుంటాను. తర్వాత నంది నాటకాల్లో స్క్రూటినీ జడ్జిగా పార్టిసిపేట్ చేసి బంగారు నందిని అందుకోవడం జీవితంలో. స్క్రూటినీ జడ్జి కూడా అవార్డు ఇస్తారా? ఇస్తారు, బంగారు నందులు ఇస్తారు. అవునా? అలాగే బంగారు నందిని అందుకున్నాను, అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను, గొప్ప అవకాశం జీవితంలో. స్టేజ్ నాటకాలు మీరు ఎప్పుడో ఒకసారి సీతగా వేసాను చెప్పారు. నేను పరిషత్ నాటకాలు కూడా వేశాను, పాలకోలు పరిషత్తులో పార్టిసిపేట్ చేశాను. దా నాటకం పేరేంటంటే జర్నలిస్ట్. అప్పుడు అది జగదీశ్వరరావు గారిని హిందూలో ఆయన రిపోర్టర్గా పనిచేశారు, ఆయన జర్నలిస్టే, ఆయన జర్నలిస్ట్ అనే నాటకం రాశారు. ఆ నాటకాన్ని నేను ఆ రోజులో ప్రదర్శించాను.
మరొక పాట మన శ్రోతలు వినిపిద్దాం, మీకు ఇష్టమైన పాట చెప్పండి. ఉప్పెన్లో పాట, అది నాకు చాలా ఇష్టమైన పాట, నీలి సముద్రం. నీకన్ను నీలి సముద్రం, నీకన్ను నీలి సముద్రం. సో ఈ పాట వినిపించి మళ్ళీ మన శ్రోతలు కలుసుకుందాం. అలాగే. महबूब का साया इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क है पीर पयंबर अरे इश्क अली दम मस्त कलंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर इश्क कभी कतरा है अरे इश्क कभी है एक समंदर కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా అన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కన నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం సమందర్
లిటరీ గురు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాధనాల వెంకట స్వామి నాయుడు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ప్రస్థానాన్ని మనం వింటూ వస్తున్నాం. చాలామంది ముఖ్యంగా గేయాలు రాద్దామని పాటలు రాద్దామని చాలామంది ఉత్సాహం ఉంటుంది. సరే, కథలు రాసేవాళ్ళు ఉంటారు, కవిత్వం రాసేవాళ్ళు ఉంటారు, కానీ గేయాలు రాసే యువతరానికి మీరు ఇచ్చే సూచన ఏమిటి? తప్పనిసరిగా సంగీత జ్ఞానం వాళ్ళకి ఉండి తీరాలి సార్. సంగీత జ్ఞానం లేకుండా, అంటే లయ జ్ఞానం లేకుండా గేయాలు రాయడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. స్వతహాగా వాళ్ళకి వచ్చి ఉండి దేవుడు వాళ్ళకి ఇస్తే రాస్తారేమో, కానీ సంగీతం నేర్చుకోవడం వల్ల మాత్రం మనకంటూ కరెక్ట్గా తెలిసి రాయగలుగుతాం. అంటే మనం పాట సరిగ్గైన మార్గంలో వెళుతుందా లేదా అనేది మనకే తెలిసిపోతుంది, ఎవరో చెప్పకర్లే. అలాగే ట్యూనికి కూడా మనం త్వరగా రాయగలుగుతాం. ట్యూనికి రాసేటప్పుడు పదాలు వెతుక్కొని ఒకసారి నరాలు తెగిపోతాయనేంత వేదన కవులు అనుభవిస్తూ ఉంటారు. అది ట్యూన్కి నేను సినిమా పాటలన్నీ ట్యూన్కే రాశాను. ఎందుకు రాసింటారు సినిమా పాటలు? నేను ఇప్పుడు 3 సినిమాలకు రాశాను. అంటే నేను ఈ రీసెంట్గానే మొదలుపెట్టాను. వరుసగా 3 సినిమాలు రావడం అనేది ఇక్కడ ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో లయ జ్ఞానం చాలా ముఖ్యం పాట రాయడానికి. అవును. సో కవిత్వంగా సామాజిక అంశాలు, సామాజిక తక్షణ స్పందనలు. అయితే మీరు రాసిన కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది. ముందు ఇప్పుడు రాస్తున్న కవుల్లో నేను గమనించింది ఏంటంటే ఎవ్వరూ చదవడం లేదు, మంచి గ్రంథాల గ్రంథ పఠనం అనేది చేయడం లేదని నాకు అనిపిస్తుంది. రెండోది, భాషా పఠ్యం అసలు లేనే లేదు. అంటే లేనే లేదు అనే స్టేట్మెంటు అంత గొప్పగా ఉండదు, కానీ భాష పట్ల సరైన అవగాహన ఉండట్లేదు. నేను అసలు నా కవిత్వం కంటే భాషతో చమకలు చేసే ఎక్కువ కవిత్వం రాశాను నేను. అంటే భాష పట్ల మక్కువ ఏర్పరచుకోవడం అనేది కవులకు చాలా అవసరం. మంచి మంచి పదాలని ఎన్నుకోవాలి. పద ప్రయోగం చేయడంలో ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తారో వాళ్ళు మంచి రచనలు కూడా చేస్తారనేది నా నమ్మకం. ఒక్కొక్కళ్ళు భావం ద్వారా వాళ్ళ కవితని పరిపుష్టం చేస్తారు, నాలాంటి వాడు భాష ద్వారా చేస్తాడు. అండ్ రెండు రకాలుగా కూడా కవిత్వాన్ని మనం నిర్మాణం చేయొచ్చు. అందుకని నేనేమంటానంటే పుస్తక పఠనం, భాషా పఠ్యం, ఈ రెండు తప్పనిసరిగా కవులకు కావాలి. అదే కథకులకు అయితే మీకు తెలియదేముంది, మీరు గొప్ప కవి రచయిత. లోకాన్ని పరిశీలించడం, మన పక్కన అంటే మన పక్కన ఉన్న మనుషుల్ని, మనస్తత్వాల్ని పరిశీలించడం అనేది చాలా ముఖ్యం. కథ రాయాలంటే ఒక పెద్ద కాన్వాస్ తీసుకోవాలి మనం. ఆ కాన్వాస్లో మనం కొత్త అంశాన్ని, కొత్త కొత్త అంశాన్ని సృజించినప్పుడే మనం అంటూ ప్రత్యేక లేదా మనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, చదువుతుంటే వెంటనే తెలిసిపోతుంది పలానా వాడు రాసింది అని, అలాంటి శైలిని ఏర్పరచుకోవడం కూడా ఒక గొప్ప విషయం. అలాగే కొత్త కొత్త అంశాలని తీసుకొని కథలుగా మలచడం అనేది చేస్తే వాళ్ళు గొప్ప కథారచనలుగా అవుతారని నా నమ్మకం. చాలా సంతోషం సాధనాల వారు. చాలా అంశాలు మీ సాహిత్య ప్రయాణంలో ఒక జర్నీని మా శ్రోతలందరికీ చూపించారు. చాలా సంతోషం. ఈరోజు లిటరీ గురు కార్యక్రమంలో పాల్గొని చాలా అంశాలు మా శ్రోతలు తెలియజేశారు. తప్పకుండా యువరచితులకు మీ సూచనలు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు స్టూడియోస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం. ఈ చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచి పరిచయం చేయడం నేను చేసుకున్న అదృష్టం. నాకు ఆకాశవాణితో దాదాపు 35 సంవత్సరాలుగా సంబంధం ఉంది. ఆ అనుభవాలు, అనుభూతులు ఇలా మీ ద్వారా పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఆకాశవాణికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.